నమస్తే. ప్రస్తుతం నేను శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. 2-3 నెలల క్రితం ఆ వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేశాము. ఆ వ్యక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్త, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటాడు. శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికలకు ముందు కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మొదలైన ఆయన సైకిల్ యాత్ర ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. జై తెలంగాణ. నేను పోలీస్ కిష్టయ్య ఫ్యామిలీ, నా సొంత తమ్ముడు పోలీస్ కిష్టయ్య. సైకిల్ తొక్కుకుంటూ ప్రతి చోట ఆగుకుంటూ ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ప్రతి జిల్లాకి వెళ్ళి కేసీఆర్ కి ఒక్క అవకాశం ఇవ్వండి, మళ్ళీ కేసీఆర్ గెలవాలి అని చెప్పి ప్రచారం చేశారు. సాధారణంగా పార్టీలో నాయకులన్నా లేదంటే ప్రజాప్రతినిధులైనా కేసీఆర్ పేరు చెప్పుకొని స్కీమ్లు వాడుకుంటూ ఉన్నారు, స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ మీద ప్రేమతో ఒక్క రూపాయి ఆశించకుండా కేసీఆర్ మళ్ళీ గెలవాలని చెప్పి యాత్ర చేసిన ఏకైక ఒక సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తను నేను మీకు మళ్ళీ పరిచయం చేయబోతున్నాను. నాతో పాటు మల్లేష్ గౌడ్ ఉన్నారు, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ సామాన్య కార్యకర్త. ఒకసారి మాట్లాడే ప్రతినిధి అన్న, ముందుగా నమస్తే. నమస్తే. నిజంగా అసలు మాటలు రావట్లేదన్న, ఎందుకంటే మీరు సైకిల్ యాత్రకు బయలుదేరేటప్పుడు మన ఇంటర్వ్యూతోనే మీరు బయలుదేరారు. నేనేమనుకున్నానంటే ఒక 10-15 రోజులు తిరిగేసి వచ్చేస్తాడేమో అని అనుకున్నా. ఎందుకంటే చాలా మంది నాయకులు షోప్ టప్ లీడర్లు ఎక్కువ ఉంటారు, షోప్ టప్ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు. మిమ్మల్ని కూడా అట్లానే ఊహించాను, నన్ను క్షమించాలి. మీరు సక్సెస్ఫుల్గా ఎలక్షన్ అయ్యేంత వరకు మీ సైకిల్ యాత్రను కంప్లీట్ చేసుకొని వచ్చారు. అసలు ఎక్కడ మొదలైంది ఈ ఆలోచన, ఏం జరిగింది, ఏం చెప్తారు? ముందుగా న్యూ 16 వారికి నేను ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక 3 నెలల క్రితం అనుకుంటాను, నేను కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఆ రోజు నేను అనుకునేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి ఆశిస్తూ ఆ రోజు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళాను. గన్పార్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పిస్తూ అక్కడి నుంచిన యాత్ర మొదలుపెట్టడం జరిగిందన్న. అక్కడి నుంచి చాలా జర్నీ అన్న, అంటే నేను అసలు నా ఊహలో కూడా నేను అనుకోలేదు అట్లా జరుగుతుందని. చాలా కష్టాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, తిండికి ఇబ్బంది అయింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయినా కూడా నేను ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ని మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పేసి ఏదైతే అనుకున్నాను అది చేయాలి, ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి బయలుదేరినా. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళిన కాబట్టి కొంచెం ఇబ్బంది జరిగింది. ఆల్మోస్ట్ గెలుస్తాడు, ఆ సక్సెస్ వస్తుందని చెప్పి నేను ప్రజలల్లో కూడా తిరిగినప్పుడు కూడా ప్రజలు కూడా చాలామంది చెప్పారు ఏంటంటే లేదు, కేసీఆర్ మళ్ళీ 3వ సారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, గజ్వేల్లో కామారెడ్డిలో కూడా ఖచ్చితంగా గెలుస్తాడని ధీమాతోటే నేను చాలా వరకు ప్రజలందరూ కూడా అదే చెప్పారు. కానీ అది ఎక్కడ మైనస్ అయ్యిందో ఇంతవరకు నాకు కూడా తెలియదన్న. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక 10 డేస్ వరకు కూడా నేను చాలా బాధలో ఉన్నాము. కేసీఆర్ని కలుద్దామని చెప్పి మళ్ళీ గజ్వేల్కి వెళ్ళినాము, కానీ గజ్వేల్ నైట్ అక్కడ ఉన్నాను, డే అతను పడిపోయాడు ఇట్లా స్లిప్ అయ్యి అని చెప్పేసి అన్నాం. కానీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ యశోద హాస్పిటల్కి వెళ్ళినాము, 3 డేస్ వరకు వెళ్ళాను, కానీ అక్కడ లోపలికి వెళ్ళలేరు. కానీ ఒకసారి చూద్దాము, అతన్ని కలుద్దాము అని చెప్పి ఒక ఆశ అయితే ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి తీరాలని చెప్పేసి. ఈ 2 నెలలు, ఈ 60 రోజులు కూడా చాలా హ్యాపీగా సాగిపోయిందన్న నా జర్నీ అయితే. చాలా హ్యాపీగా జరిగిపోయింది, మంచి వాతావరణము, మంచి అసలు పీస్ఫుల్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. కష్టాలు పడ్డానేమో కానీ ఆ కష్టాలలో ఇదైతే మర్చిపోని, ఇంకా అసలు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజులన్న 60 డేస్ కూడా మర్చిపోలేని రోజులు. చాలా ప్రయత్నం అయితే బాగా మంచి ప్రయత్నం చేసినామన్న. కానీ సరే, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమే, రాజకీయ పార్టీలకి ఇదంతా సర్వసాధారణం అనుకోవాలి. అయితే ఒక గొప్ప ధైర్యం చేశారు మీరు. మీ సైకిల్ యాత్రలో ఎవరైనా అడ్డుకున్నారా వేరే పార్టీ వాళ్ళు, ఏమన్నా
ఘటనలు జరిగినాయా? చాలా జరిగినాయి అన్న. అట్లా నాకు ఒక 60-70 ఇన్సిడెంట్స్ జరిగినాయి. కొట్టిరు ఆ ఊర్లో నుంచి, జెండా తీసేసి వెళ్ళమని చెప్పి జెండా బీకేసిరు. ఫ్యామిలీ కూడా కొంచెం పై పైకి వచ్చిర్రు. చాలామంది కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలామంది వచ్చిర్రు. కానీ ఇంకా చేయాలనే ఇదే వచ్చింది. కానీ మానుకొని ఇంటికి రావాలని మాత్రం అనుకోలేదు. కానీ రాజంపేట మండలంలో బిక్నూరు దగ్గర అనుకుంటా పోయా, అది ఆ విలేజ్లో అయితే చాలా పెద్దగా జరిగింది. మా పిల్లల్ని కూడా కొట్టడానికి వచ్చిర్రు, మా వాళ్ళని కొట్టడానికి వచ్చిర్రు. అసలు దారుణం. ఒక 100 మంది జనాలు నిండిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు. అక్కడ అసలు అదొక్కటే పెద్ద ఇన్సిడెంట్ అన్న. అసలు అక్కడ నుంచి తప్పించుకోవడం రావడానికి చాలా టైం పట్టింది మాకు. అంటే ఎందుకు ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గెలవాలని చెప్పి సైకిల్ యాత్ర, మీ సైకిల్కి జెండా కట్టుకొని మీరు కేసీఆర్ మాలేసుకొని వెళ్తూ ఉంటే అది నచ్చక వేరే పార్టీ వాళ్ళ దాడికి దిగింది? నచ్చకనే అన్న. అంటే ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి నువ్వు క్యాన్వాసింగ్ ఎట్లా చేస్తావు అని చెప్పేసి నా వెంబడి కూడా రావడం జరిగిందన్న. అసలు నేను ఒక ఒక 2 డేస్ ఎక్కడ ఒక దగ్గర ఉంటున్నా, 2 డేస్ ఇంకో దగ్గర ఉంటున్నాను. ఒక దగ్గర ఉంటే ఏదైనా జరగవచ్చు, ఏదైనా అటంకంలో జరగవచ్చు అని చెప్పేసి అట్లా కూడా జరిగింది. నన్ను ఒక ఆశ్రమంలో నేను 3 డేస్ ఉన్నానన్న. అక్కడ ఆ ఆశ్రమంలో నుంచి కూడా నేను నన్ను ఎలగొట్టేసిరన్న. అసలు నువ్వు వీళ్ళని పెట్టుకోవద్దు, మీరు ఎట్లా పెట్టుకున్నారు, వీళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి కేసీఆర్ చేస్తున్నారు, వీళ్ళని వీళ్ళు ఖాళీ చేయించేయండి అని చెప్పేసి అక్కడ నుంచి కూడా ఖాళీ చేయించేసారు. సరేలే, ఇంకా ఏది జరిగినా జరగకుండా నేను ఖచ్చితంగా ఎలక్షన్స్ వరకు కూడా ఖచ్చితంగా ఈడ క్యాంపెయినింగ్ చేయాలి, చేసే వెళ్దామని చెప్పేసి ఆల్మోస్ట్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కానివ్వండి, మన కొత్త ప్రభాకర్ అక్కడ ఆ దుబ్బాక కూడా వెళ్ళండి. దుబ్బాక ఇన్సిడెంట్ అతని మీద జరిగినప్పుడు కూడా నేను అక్కడనే ఉన్నాను. ఆ కత్తి తోటి పొడిచినప్పుడు కూడా అక్కడనే ఉన్నాను. కానీ ఇంకా మేము చాలా భయం వేసింది. ఇంత రాజకీయం ఇంత దారుణంగా ఉంటుందా అసలు నాకేమో తెలియదు. ఇదంతా కొత్తగా ఉంది. నేనేందనంటే ఏ పార్టీని కూడా తిట్టుకుంటూ వెళ్ళలేదు. అదొక్కటి నేను చేయలేదు. ఎందుకంటే ఎవరిది వాళ్ళ ఇష్టము, నాది నేను ఒకటే. కేసీఆర్ని కారు గుర్తుకు ఓటేయండి, కేసీఆర్ని గెలిపించండి అని ఒకటి తప్ప ఇంకో వేరేది ఏది. కాంగ్రెస్కి ఓటేయకండి, బీజేపీకి ఓటేయకండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ చాలా ప్రశాంతంగానే జరిగింది. దాడి అయితే జరిగింది మీ మీద జరిగింది. పిల్లలపై కేసీఆర్ గెలవటం కోసం, కేటీఆర్ గెలవటం కోసం మీరు దెబ్బలు కూడా తినాల్సిన తిందని భయం. ఇంకా అసలు అది గుర్తు చేసుకుంటేనే ఇప్పటికి భయం అనిపిస్తుంది. లోకల్ గా కూడా షేర్లింగం పల్లె నుంచి కూడా నాకు థ్రెటెన్స్ కాల్స్ వచ్చినాయి. నాకు ఫోన్ చేసి దూషించడము, నువ్వు ఒక గౌడ్స్ గా పుట్టి నువ్వు బీసీగా పుట్టి బీసీ బిడ్డ ఉండి నువ్వు అట్లా ఇట్లా చేస్తావు, నువ్వు చాలా ఘోరంగా ఫోన్లు చేసి తిట్టిరు. కానీ నేనైతే కులం పేరు వేసుకొని బోర్డు వేసుకొని ఏం పుట్టలేను పోయి. నేనేదో అభిమానిని కాబట్టి నేనేదో చేద్దామని చెప్పేసి నేను వచ్చినాను. కానీ అట్లా కూడా థ్రెటన్స్ కాల్స్ చేసి మీ ఫ్యామిలీని అడ్జేస్తాము, ఇది చేస్తాము, నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, అసలు ఘోరంగా, అసలు వచ్చే ఎలక్షన్స్ రేపనంగా కూడా వరకు కూడా ఆ కాల్స్. అంటే నాకు ఒక క్లారిటీ రావాలి. సరే, మీరు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టారంటే జిల్లాలో కొంత కేసీఆర్ పడని వాళ్ళు మీ మీద దాడి చేశారంటే అర్థమైంది. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా థ్రెటెన్ కాల్స్ చేసిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు? ఎందుకు చేశారు మీకు? శేర్లింగంపల్లి నుంచి నాకు కాల్స్ వచ్చినాయి, ప్రచారం చేయాలి ఇక్కడ కూడా, నువ్వు సైకిల్ యాత్ర చేయాలి ఇక్కడ కూడా అని చెప్పి నాకు చేస్తే నేను ఇంకా నేను అక్కడ ఆల్మోస్ట్ నేను శేర్లింగంపల్లి ఇదంతా కవర్ చేసుకుని అప్పుడు వెళ్ళిపోయాను. మళ్ళీ రమ్మంటే నేను రాలేదు. ఇంకోటి ఏంటంటే ఈ పోలీ చేసింది కూడా బయట వాళ్ళు ఎవరు కాదు, మా వాళ్ళే, మాకు సంబంధించిన వాళ్ళే. అంటే కులానికి బిడ్డలా లేకపోతే మా కులానికి సంబంధించిన. ఇంకా ఏం చెప్పుకుంటాం? ఇంకా ఇప్పుడు నేను గౌడ్ని, నేను బీసీ బిడ్డను. కనీసం వీడి ఇప్పుడు కేసీఆర్ ఒక కులానికే ఒక వర్గానికి మంచి పనులు చేసిండు, అందరికీ చేసిండు, బీసీలో చేసిండు, ఎస్సీలో చేసిండు, మైనార్టీలో చేసిండు, ప్రతి ఒక్క కులానికి చేసిండు. నాకు కూడా జరిగింది, నాకు కూడా బెనిఫిట్ జరిగింది, మా ఇంట్లో వాళ్ళ మా అమ్మకి పెన్షన్ వస్తుంది, అట్లా అందరికీ చేసింది కాబట్టి నేను కేసీఆర్ చేయడం జరిగింది. కానీ నేను ఒక గౌడ్స్కే నేను చెయ్యాలి, నేను గౌడ్స్కే నేను ప్రచారం చేయాలనేది నేను కరెక్ట్ కాదనుకుని నేను అయిపోయినాను. ఇంకా చాలా మటుకు కూడా రిటర్న్ రా, నీకు ఏదైనా ఉంటుంది మేము చూసుకుంటాము, నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు. అంటే ఏమంటారు వాళ్ళు, కేసీఆర్ కోసం నువ్వు సైకిల్ యాత్ర చేయొద్దు, ఒక గౌడ్ బిడ్డవి నువ్వు ఇక్కడికే వచ్చేసా అనేదా వాళ్ళ కాన్సెప్ట్? అసలు నైట్ 12 గంటలకు కూడా కాల్స్ చేసి
నీకు ఏం అవసరమో, నీకు ఏ ఆర్థికంగా ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం నువ్వు వచ్చేసి. అంటే ఎవరు ఇక్కడ శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు, రవికుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఇలా మనుషులు ఏమన్నా అని మీకేమన్నా డౌటా? ఇంకా శేర్లింగంపల్లి నుంచి మాక్సిమం నేనున్న గౌడ్స్ గ్రూప్ లో అందరూ కూడా పొద్దున్న లేవగానే వాట్సాప్ గ్రూప్లలో నువ్వు చేసే తప్పు, నువ్వు బీసీ బిడ్డవు, నువ్వు అది ఇది. అంటే ఒక క్యాండిడేట్ కాదు, ప్రతి ఒక్కరు కూడా గౌడ్స్ ఎంతమంది అయితే ఆ గ్రూప్లో ఉన్నారో అంతమంది తిట్టడము, అంతమంది నన్ను ఫ్యామిలీని తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని వస్తే వాళ్ళకేం ప్రాబ్లం, నేను ఫ్యామిలీని తీసుకొని వచ్చి నేను ఏదో ప్రచారం చేసుకుంటాను, నేను ఏదో చేసుకుంటున్నా. కానీ ఫోన్ చేసి మీరు చాలా గలీజ్గా వాట్సాప్లో పెట్టడము అది చెప్పొద్దు అసలు. అది అంటే మీరు చెప్పొద్దు అంటున్నారు కానీ ఇట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే చెప్తేనే జనాలకి తెలుస్తుంది. సరే, మీకు సంబంధించిన వాళ్ళు, మీ కుల సంఘానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నారు కాబట్టి మీరు పేర్లు చెప్పకపోయినా పర్లే, తప్పు కదా అట్లా చేయటం. కులం ఎదగాలంటారు, మన బిడ్డ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటారు, దేంట్లో అయినా రాణించాలనుకుంటారు. మీ ప్రయత్నం ఏదో మీరు కేసీఆర్ మీద అభిమానంతం చేసుకుంటే వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి? ఏందో అసలు నాకు కూడా అసలు ఏం అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఎందులో కూడా నేను ఒకళ్ళనికో వర్గానికో చేయడానికి రాలేదు కాబట్టి, నేను కేసీఆర్ చేయడానికి వచ్చాను కాబట్టి, ఇంకా పొద్దున్న లోవంగానే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం, ఇంకా నా పని నేను చేసుకోవడం, ఈవినింగ్ రాగానే ఓపెన్ చేయగానే ఇంకా మెసేజ్లు పెట్టడము, తిట్టడము, మేము లోకలు మీ ఇంటి దగ్గరికి వెళ్తాము, అది అనగానే ఇంటి దగ్గర నుంచి ఫ్యామిలీ నా దగ్గర తీసుకొని సైకిల్ యాత్రకి మీరు ఒక్కడే వెళ్ళారు? ఒక్కనే వెళ్ళాను, ఒక్కనే వెళ్ళాను, ఒక్కనే తిరుగుతున్నాను. నాకు ఎప్పుడైతే ఈ థ్రెటన్ కాల్స్ వచ్చినాయో, ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు సేఫ్ సైడ్ కాదేమో అని చెప్పేసి నేను ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్ళిపోయినాను. ఇంకా ఇమీడియట్గా నేను వాళ్ళను వచ్చేయండి, మీరు ఇంకా అక్కడ ప్రాబ్లం అవుతుంది. మా మమ్మీ దగ్గరకు వచ్చారంట, మా మమ్మీ దగ్గరకు వచ్చి మా మమ్మీని తిట్టడము, ఈ కొడుకు ఇట్లా వేసుంటాడు చెప్పేది లేదా అది లేదా అని చెప్పేసి ఆమెను తిట్టడం. సరే అమ్మకంటే ఇప్పుడు అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఆ ధైర్యంతో మమ్మీని అక్కడ వదిలిపెట్టాను. ఇంకా పిల్లల్ని ఫ్యామిలీని కూడా నేను నా వెంటనే తీసుకొచ్చుకొని, ఇంకా నేను వాళ్ళు కూడా అన్నారు ఇంకా మేము ప్రచారం మేము కూడా చేస్తాము, ఇంకా మేము కూడా వస్తాము. ఇంకా మేము టీచర్ పోయాను, స్కూల్లో టీచరు, ఇంకా ఆమెనే అక్కడనే పొద్దున్న ఫైవ్కి లేస్తుంటే మా ఫైవ్కి లేచి ఎయిట్ ఓ క్లాక్ వరకు చదువుకోవడం, ఎయిట్ తర్వాత ఫ్రెష్ అప్ అయి నైన్ థర్టీ వరకు స్పాట్ నుంచి అక్కడ నుంచి ఇంకొక 80 ప్రతిరోజు ఒక 60 నుంచి 80 కిలోమీటర్లు ప్రతిరోజు కూడా ఇదే పని పోయినా. 2 రోజుల ముందు షెడ్యూల్ వేసుకోవడము, ఇంకెక్కడ వెళ్ళాలి ఏంది ఏం సంగతి, అందరితో కూడా కలుసుకొని అందరినీ కూడా కలుసుకొని ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చాలా మటుకు కలిసినాను పోయినాను. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అందరినీ కూడా కలిసినాను, అందరితో కూడా నేను కలిసినాను, వాళ్ళతో మాట్లాడాను, అంతా జరిగింది. కానీ హరీష్ రావు గారు కూడా కలిసిన, అతను కూడా చాలా మంచి పని. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఓడించిన కామారెడ్డి బీజేపీ క్యాండిడేట్ మీకు ఒకరోజు ఎదురు పడ్డారు అని చెప్పి కొంత సోషల్ మీడియాలో చూస్తా, బాగా పలకరించారా ఆయన రెడ్డి గారు? పలకరించిందా అసలు? అతను అతను ఒక మాట అన్నాడు, అది చెప్పొద్దు, కానీ అతను నన్ను అప్రిషియేట్ చేసిండు. బిక్నూరు మండల్ రాజంపేట దగ్గర అనుకుంటాను, అతను కలిసిండు, నాకు కలిసి అప్రిషియేట్ చేసిండు ఆ సైకిల్కి జెండా. అది ఎంత ధైర్యం ఉంటే నీకు శేర్లింగంపల్లి నుంచి వచ్చి నువ్వు కామారెడ్డిలో వచ్చి నువ్వు ప్రచారం చేసిన ఎంత ధైర్యం నీకు అని నేను ఫ్యామిలీతో వచ్చినాను సార్, ఇట్లా అంటే ఫ్యామిలీతో కూడా మాట్లాడిండు. 100% నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నాకు ఆ రోజు ఫోటో కూడా దిగిండు. ఫోటో దిగిండు వాళ్ళందరితో, ఎవ్వరు ఎక్కడ ఎక్కడ ఈ అబ్బాయి కలిసినా కానీ ఎవ్వరు ఏమనద్దు, ఆ అబ్బాయి పని అబ్బాయి చేసుకుంటున్నాడు అని చెప్పి నాకు ధైర్యం కూడా చెప్పింది, చాలా ధైర్యం చెప్పాడు అతను. జరిగినాయి అంటే చాలా జరిగినాయి, అసలు అనుకోని ట్విస్ట్లు జరిగినాయి. అసలు ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అర్థమైంది, అర్థమైంది. మీ మీకు మాటలు రానన్ని సిచ్యువేషన్లు అక్కడ జరిగినాయని అర్థం. చాలా జరిగినాయి. అయితే ఇప్పుడు ఒక ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం, కామారెడ్డి బీజేపీ అభ్యర్థి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇతర పార్టీ అయ్యుండి కూడా మీరు ఎదురు పడితే మీ ధైర్యాన్ని చూసి ఆయన ప్రశంసించి వాళ్ళ మనుషులతో చెప్పి మీకు భోజన ఏర్పాట్లు కూడా చేపించే పరిస్థితులు ఉంటే ఇక్కడ వాళ్ళకి ఏమొచ్చిందండి? అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఒక గౌడ్ బిడ్డ తన ఇష్టంతో తను ఒక నాయకుని నమ్ముకొని రాష్ట్ర వ్యాప్త పర్యటనకి సైకిల్ మీద వెళ్ళాడు, అవసరమైతే అప్రిషియేట్ చేయాలి, లేదంటే ఏమన్నా సహకరించాలి, మేమున్నామని అండగా ఉండాలి, నచ్చకపోతే వదిలేయాలి, ఇట్లా ఫోన్లు చేసి బెదిరిస్తే ఇంకా కులాలు ఎందుకు, కుల సంఘాలు ఎందుకు, ఈ కమ్యూనిటీలు ఎందుకు? నేను బాధ అనిపించిందా? నేను
ఆ ఫోన్స్ వచ్చినాక తర్వాత దాదాపు ఒక 9-10 గ్రూప్స్లో ఉన్నాను బాగా. నేను స్టేట్ గ్రూప్స్లో ఉన్నాను, తెలంగాణ మన చేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ గ్రూప్లో ఉన్నాను, అన్ని గ్రూప్లలో ఉన్నాను, అన్ని గ్రూపులు కూడా డిలీట్ చేసేసాను. నేను ఇప్పుడు కూడా నేను ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా నేను నాకు మల్లేష్ గౌడ్ అంటేనే నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది అంత విమర్శించి అంత పెద్ద తప్పేం చేసిందో నాకు అర్థం కాలేదు. కానీ ప్రచారం చేస్తే నేను చేస్తున్నది ఏంది, నేను కేసీఆర్కి కారు గుర్తుకు ఒకటేయండి, కేసీఆర్ గెలిపేయండి అని నేను చెప్తున్నాను. కానీ పలానా క్యాండిడేట్ని గెలిపేయండి అని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. కారు గుర్తుకు ఒకటేయండి, కేసీఆర్ని చూడండి, కారు గుర్తుకు ఒకటేయండి, కేసీఆర్ని చూడండి, కారు గుర్తుకు ఒకటేయండి. ఇది తప్ప పలానా క్యాండిడేట్కి ఓటేయండి అని చెప్పి నేను ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. కానీ సరే, ఏది జరిగినా ఇప్పుడు నేను నా ఇంట్లో నేను ఇది సంపాదించుకుని నేను తినేదాకా గడవదు. నేను ఎవరిని కూడా ఒక రూపాయి అడిగింది లేదు. నేను నా మనుషులు నేను నా అంతా కూడా మంచిగా జరిగింది అనుకుంటున్నాను. గజ్వేల్లో సార్ వచ్చిండు, గజ్వేల్లో 100% మేము అనుకుని కామరెడ్డికి వెళ్ళాము. గజ్వేల్ 100% ఉండదు అసలు. మేము ఇటర్ రాజేందర్ కాదు, ఇంకెవరు వచ్చినా కానీ గజ్వేల్ అసలు చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది మాకు. అక్కడ ఏ గలీలోకి వెళ్ళినా కానీ కేసీఆర్ కానీ ఎక్కడ కూడా మనకు ఇది రాలేదు. అంటే ఇప్పుడు ఏంటి మీ అంతిమ లక్ష్యం ఏంటి, కేసీఆర్ని ఒకసారైనా కలవాలనా, కేటీఆర్ని ఏమైనా కలిశారా ఇంతకుముందు? ఇంకా కలవాలిగా, ఇంకా అంటే హాస్పిటల్లో ఇంటి దగ్గర కొంచెం సిక్ అయి ఉన్నాడు కాబట్టి సార్ని కేటీఆర్ సార్ని కలిసి అతని ద్వారా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిస్తే ఇంకా నా జన్మ ధన్యమైతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చేసినా చేయకుండా నాకు అది కాదు. కానీ ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక్కసారి చూపిస్తే ఇంకా. అంటే ఈ ప్రశ్న అడుగుతున్నానని అస్సలు తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా అడుగుతున్నాను. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న రాజకీయాలు, ఆ కుళ్ళు రాజకీయాలు మీరు చూసారు మీ సైకిల్ యాత్రలో. మీరు వెళ్తే మన శేర్లింగంపల్లి వాళ్లే ఓరవలేని పరిస్థితులు ఉన్నాయి, మీకు దగ్గర మనుషులే, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీని వెంట పెట్టుకెళ్ళి ఎన్ని ఆపదలు ఎదురైనా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కేసీఆర్ కోసం ఇదంతా చేయడం అవసరమా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు మల్లేష్ గౌడ్? అన్నా నేను అదే చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా నేను మా ఇంట్లో కేసీఆర్కి గుడి కట్టుకున్నాను. నేను ఒక దేవునిలాగా పూజ చేసుకుంటున్నాను. పొద్దున్న లేవగానే కూడా నేను అసలు నేను దేవుని ఎలా కొలుస్తానో అతన్నే అట్లనే కొలుస్తాం మా ఇంట్లో వాళ్ళందరం కూడా. ఇంకోటి ఏంటంటే మాల వేయడం అనేది ఏంటంటే పవిత్రంగా నిజం చెప్తున్నాను. కొమ్మరెల్లి మల్లన్న మీద ఒట్టేసి చెప్తున్నాను. ప్రతిరోజు కూడా నేను బీపీ ట్యాబ్లెట్ లేని నేను నాకు పొద్దు గడవదు. అంటే నాకు బీపీ ఉంది, ప్రతిరోజు నేను ఇప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకొని నేను ఇక్కడికి వచ్చినాను. 60 రోజులు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు, ఒక్క ట్యాబ్లెట్ కూడా, ఏ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఒక ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. బీపీ ట్యాబ్లెట్ లేదు, ఒక రోజు 2 రోజులు ఉండలేడు మనిషి. ఖచ్చితంగా 3 రోజులు ఖచ్చితంగా అతను కావాల్సిందే అసలు ట్యాబ్లెట్ లేదు అసలు ఉండలేము. నాకు 160, 170, 180 బీపీ ఉంటుంది. అట్లాంటిది ఒక 60 డేస్ నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేయకుండా, అసలు ఆ ట్యాబ్లెట్ కాదు అసలు దాని జోలికి కూడా పోకుండా, అసలు ఇంత మంచిగా దీక్ష అంటే మంచిగా డైలీ ఎట్లయితే అయ్యప్ప స్వామి చూస్తారు అట్లనే మేము అంత కంటిన్యూ చేసినాం. కానీ అదో మహిమ, నేను ఇంటికి వచ్చినాక మరి ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, కానీ ఆరోగ్యం మాత్రం మంచి అంత బాగుంది. ఒక దీక్ష తీసుకున్నట్టు తీసుకున్నారు కేసీఆర్ దీక్ష అనేది మీరే కనిపెట్టినట్టున్నారు బహుశా ఈ తెలంగాణ రాష్ట్రంలో. అసలు నిజంగా నేను ట్యాబ్లెట్ లేకుండా ఉండలేకుండా ఉన్న రోజులు అసలు తట్టుకోలేని రోజులు ఉన్నాయి. కానీ అట్లాంటిది 60 రోజులు ట్యాబ్లెట్ వేసుకోకుండా ఒక దీక్ష కంటిన్యూ చేసిన చాలా హ్యాపీగా అనిపించింది. ఆ దేవుడే నిజంగా నాకు మా కేసీఆర్ నన్ను కాపాడిండేమో అనుకుంటున్నాను. అసలు ఎంత నిజంగా ఒక దేవు ఒకటి నమ్ముకుంటే, ఒకటి మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను దేవుడు అనుకుని వేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఒక ట్యాబ్లెట్ అసలు ఆశ్చర్యం. మా ఇంట్లో కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ట్యాబ్లెట్ లేని ఉండలేను సార్ నేను. పొద్దున్న ట్యాబ్లెట్, రాత్రి కూడా 60 రోజులు ఒక ట్యాబ్లెట్ కూడా లేకుండా నేను దీక్ష చేసుకుంటూ వెళ్ళిపోయి సెమ జరిగింది. సరే ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే కేసీఆర్ సర్కార్ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారా ఎట్లా? ఒకటే ఈ కండువ నేను ఏ రోజు అయితే నేను చనిపోతానో ఆ రోజు కూడా ఈ కండువ నా మీద ఉన్నాను. నేను పార్టీ అనేది చేంజ్ కాదు అసలు.
ఇద్దరు చేంజ్ కావాలి, నాకు అవసరం కూడా లేదు. ఈ ఆ లాస్ట్ రోజు కూడా ఇది నా వెనక రావాలని చెప్పి నేను కోరుకుంటాను. అంతవరకు కూడా నేను తిరిగి చూసేది లేదు. ఇంకోటి భయ్య, మాకు ఎటువంటి స్కీమ్ ఇప్పుడు ఈ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అనుకున్నాను. మనకి 6 పథకాలు అంతా నేను గట్టిగా టీఆర్ఎస్కే ఓట్ వేసినా. ఇప్పుడు కూడా మా ఫ్యామిలీతో అందరం కూడా చెప్తున్నాం, టీఆర్ఎస్కే మేము ఓట్ వేసినాం కాబట్టి మాకు ఆ పథకాలు అవసరం లేదు, ఆ గ్యాస్ అవసరం లేదు, ఆ మహిళ పింఛన్ అవసరం లేదు, ఏది కూడా. నేనేమంటున్నా అంటే సరే 6 గ్యారంటీలు మీరు వద్దనుకున్నా నిజంగా మీరు అర్హులు అయితే తీసుకోవాలి. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచో గతంలో మీ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ జేబులో నుంచో ఇచ్చిన కాదు కదన్న. నిజంగా మనం అర్హులు అనుకుంటే తీసుకోండి, తప్పేముంది. మనం మనమే పన్నులు కడుతున్నాం కదా. మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మనం కడుతున్న పన్నులు చాలా హైయెస్ట్ ఈ రాష్ట్రంలోని. అది వద్దు అంటే నా సలహా, ఇంకా మీ ఇష్టం. అంటే మేము మొన్న కూడా బస్ ఎక్కుదామని అంటే కూడా నేను ఆటోలో వచ్చేసాను. ఫ్రీ ఆటో బస్ ఉన్నా కూడా నేను వద్దనుకున్నాను. మా ఆమె కూడా అనేది నేను అసలు ఆ బస్సులో కూడా ఎక్కను, నాకు అవసరం లేదు. ఆ స్కీమ్స్ కూడా వద్దు మనకు, మనకి ఎటువంటి ఆ 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా మాకు అవసరం లేదు. మా ఫ్యామిలీ వరకు నేనైతే నిజం చెప్తున్నాను, ఈ తెలంగాణ స్టేట్లో ఉండి ఇంతమంది ఇంత మంచి ముఖ్యమంత్రిని ఓడగొట్టుకొని ఈ పబ్లిక్కి ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ ఆగినాక కేసీఆర్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడేం తెలియదు, ఇంకొక 6 నెలల సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది నాకు కూడా అర్థమైపోయింది. కానీ ఈ కుళ్ళు రాజకీయాలలో నేనైతే ఉన్నాను భయ్య, నాకు అవసరం లేదు. నాకు ఎటువంటి అసలు అవి ఏది అవసరం లేదు. నేను ఇట్లనే కార్యకర్త లాగానే ఉంటాను, నాకు ఎటువంటి పదవులు వద్దు, ఎటువంటి అవసరమే లేదు. కేసీఆర్ని మాత్రం ఒకసారి కలవాలి, కలుస్తాను భయ్య, కలవాలి భయ్య. ఎందుకంటే అంత మనిషిని ఇవాళ మనం బుడగొట్టుకున్నాము అంటే చాలా బాధ అనిపిస్తుంది, అసలు తట్టుకోలేని బాధ. అసలు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరగపూడి గాంధీ గారు ఉన్నారు, మీ కార్పొరేటర్ ఆగం నాగేంద్ర యాదవ్ ఉన్నారు, వీళ్ళంతా మీరు సైకిల్ యాత్ర చేపట్టినప్పుడు తెలుసా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసా? తెలుసు, అందుబాటులోకి వచ్చారా మీకు? నాకు ఒకసారి అరకపూడి గాంధీ గారు కాల్ చేశారు. రాగం నాగేంద్ర యాదవ్ గారు అయితే ప్రతిరోజు కూడా ఫోన్లో 1-10 నిమిషాలు మాట్లాడుతుంది డైలీ. ఎక్కడున్నావు మల్లేష్, బాగున్నావా, ఏదన్నా ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్కడన్నా ఇదైతే నాకు ఫోన్ చేయి, నేను ఇమీడియట్గా నేను ఉంటే నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నాకు ప్రతిరోజు కూడా నాకు కాల్స్ చేసిండు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మన రవి యాదవ్ గారు, మన విలేజ్ ప్రెసిడెంట్, మన టిల్లు యాదవ్ అని చెప్పేసి అతను ఫోన్ చేయడం, చాలా మంది అసలు అన్న ఎట్లా ఉన్నావు, బాగా నాకు కనెక్ట్ అయిపోయారు. అసలు అన్న తిన్నావా అని అడిగేటోడు అక్కడ అంత దూరంలో ఉన్నా, కానీ వీళ్ళందరూ ఫోన్ చేసి అన్న నువ్వు మంచి ప్రయత్నం చేస్తున్నావు, మంచి చేస్తున్నావు, ఇట్లనే చేయండి, ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు ఫోన్ చేయాలన్నా, మేము వస్తామన్నా, మేము ఆదుకుంటామన్నా అని చెప్పేసి చాలా మంది చేసింది నాకు. కానీ నా వర్గానికి సంబంధించే నాకు కొంచెం బ్రేకప్ వచ్చింది. నేను అంత పెద్ద తప్పు చేయలేదేమని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా నేను వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో కూడా నాకు గ్రూప్స్ ఉన్నాయి, నాకు గోడ్స్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో పెడితే చాలా రెస్పాన్స్ వచ్చినాయి. స్టేట్ అంతా వచ్చింది కానీ నాకు శేరిలింగంపల్లి రాలేదు. స్టేట్ అంతా వచ్చింది నాకు, స్టేట్ అంతా కూడా నాకు అంటే జగదీశ్వర్ గౌడ్ గారికి సపోర్ట్ చేయట్లేదనా ఎట్లా? లేదు, నేను అప్పటి నుంచి కూడా నేను జగదీశ్వర్ గౌడ్ గారు కానీ రాగం నాగేంద్ర యాదవ్ గారు వీళ్ళతోటి నేను కంటిన్యూ చేసిండు. వాళ్ళ ఆఫీస్ పేరు మాదాపూర్ కార్పొరేటర్, అతను ఇప్పుడు వచ్చిండు, పార్టీ మారి వచ్చిండు, అతను వెళ్ళిండు. కానీ అతని నుంచి నాకు పెద్దగా అతను కాల్ చేసేదో నాకు బెదిరియలేదు. కానీ లోకల్ గౌడ్స్, లోకల్ వీళ్ళందరూ ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. అతను చేయించిందనేది నేను చెప్పలేను, ఎందుకంటే అతను ఒకరోజు ఫోన్లో కూడా మాట్లాడాను, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేసుకుంటానని చెప్పి క్లారిటీగా చెప్పిండు, చెయ్యి నీ ప్రయత్నం నువ్వు చేయన్నాడు. కానీ నన్ను డ్రాప్ అమ్మని అయితే నాకు చెప్పలేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైందో, అసలు నేను ఈయనను ఇక్కడికి వచ్చి ఓడిపించేద్దామనంత ఓడిపిస్తాడేమో అన్నట్టుగా. ఆ బెదిరింపులు కూడా మీ స్థాయిని వాళ్ళకి గుర్తు చేసినాయి. ఒక మనిషి ఇట్లా ఇక్కడ కూడా కాదు, లోకల్లో కూడా కాదు, మీరు ఎక్కడికో వెళ్ళి చేస్తున్నా మిమ్మల్ని గుర్తు చేసుకుని మిమ్మల్ని బెదిరించారంటే మీరు ఎదిగినట్టే ఎంతో ఆ విషయంలో. రైట్, అండ్ ఫైనల్గా నేనేమంటున్నా అంటే రాగం నాగేంద్ర యాదవ్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు మళ్ళీ గెలిచారు కాబట్టి, నిజంగా ఇట్లాంటి వ్యక్తులు కదా కేసీఆర్ని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రూపాయి ఆశించకుండా వీళ్ళు సైకిల్ యాత్రలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని మొత్తం, ఈవెన్ ఫ్రేమ్లో కూడా చూడొచ్చు మేడం, ఆవిడ ఒక టీచరు, ఆవిడకి ఏం పని,
ఈ కండువాలు కప్పుకొని వాళ్ళ భర్త కోసం వెళ్ళడం. కేవలం కేసీఆర్ మీద అభిమానంతో ఇంట్లో ఒక గుడి కట్టడమే కాకుండా కేసీఆర్ గెలవాలని చెప్పి ఎన్నికలకు ముందు 60 రోజుల పాటు ఒక సైకిల్ యాత్ర చేపట్టారు. ఒక బాబుని చూపిస్తాను నేను మీకు, ఇట్రా నాన్న, మల్లేష్ గౌడ్ వాళ్ళ అబ్బాయి. ఒకసారి చూడండి గెటప్ అంతా చూడండి. చదువుకునే పిల్లడు, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, కానీ స్కూల్ కూడా వదిలేసి కేసీఆర్ తాత గెలవాలని చెప్పి వాళ్ళ నాన్నకి సాయంగా ప్రతి జిల్లాకి మనోడు కూడా వెళ్ళాడు. ఇదిగోండి ఈ డప్పు కొట్టుకుంటూ కేసీఆర్కి సంబంధించిన కొన్ని స్లోగన్స్ చెప్పుకుంటూ కేసీఆర్కి ఒక మళ్ళీ అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగాడు. అంటే ఈ కుటుంబానికి తినడానికి లేక కాదు, వాళ్ళకి పేరు లేక కాదు. ఇప్పుడు శేరిలింగంపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతరులు వీళ్ళు ఉండే ఏరియాలో పలానా మల్లేష్ గౌడ్ అంటే ఎవరైనా గుర్తుపడతారు, ఎవరైనా నమస్తే పెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ కేసీఆర్ కోసం ఇంత యాత్ర చేసి కేసీఆర్ గెలవాలని చెప్పి వీళ్ళు ఇంత కష్టపడ్డారు కాబట్టి అరగపూడి గాంధీ గారు, రాగం నాగేంద్ర యాదవ్ గారు, మీరు ఎంతో మందిని తీసుకెళ్లి కేసీఆర్ని కేటీఆర్ని కల్పిస్తారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. దయచేసి మల్లేష్ గౌడ్ గారిని ఒకసారి మీరు వెంట పెట్టుకొని కేసీఆర్ని కల్పించండి. మీరు ఏం ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయాన్ని కూడా మల్లేష్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మా కుటుంబంలో మేము ఎవరము తీసుకోము. కేసీఆర్ని ఓడించారు కాబట్టి జనాలకి 1 సంవత్సరం తర్వాత కేసీఆర్ విలువ తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇన్ని త్యాగాలు చేసిన కార్యకర్తలను గుర్తించండి, గాంధీ గారైనా రాగం నాగేంద్ర యాదవ్ అయినా ఇంకా ఏ లీడర్ అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో మల్లేష్ గౌడ్ని ఖచ్చితంగా కేసీఆర్ని కల్పించాల్సిన బాధ్యత అయితే మీదే. మొత్తం డాడీతో పాటు వెళ్ళావా? ఎన్ని రోజులు వెళ్ళారు, దేనికి వెళ్ళారు అసలు మీరు? కేసీఆర్ గెలవాలని వెళ్ళాను. అవునా, ఎట్లా మీ డాడీ ఎట్లా వెళ్ళారు? మా డాడీ సైకిల్ వెళ్ళారు. నేను నువ్వు కూడా వెళ్ళా, ఏదో దాడులు జరిగినాయి అంట, మిమ్మల్ని కొడటానికి వచ్చారంట, నిజమేనా? నిజమే, చాలా మంది కొట్టడానికి వచ్చారు కానీ పట్టించుకోలేము, వెళ్ళిపోయాము అక్కడ నుంచి. అంటే కేసీఆర్ గెలవలేదు తెలుసా? అంటే కేసీఆర్ గెలిచాడు కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ రాలేదు. బాధ అనిపించిందా నీకు? చాలా ఏడ్చాము అప్పుడైతే, నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు మాకు. ఏం చదువుతున్నావు? నేను 4th క్లాస్. ఏం పేరు నీ పేరు? దేవదత్త గౌడ్. దేవదత్త గౌడ్. దేవదత్త గౌడ్. మరి ఏంటి కేసీఆర్ని కలవాలని ఉందా ఒకసారి? కేసీఆర్ కలవాలని ఉంది మాకు, కల్పించే బాధ్యత మీదే. సో చూస్తున్నారు 4th క్లాస్ పిల్లోడు, నిజంగా ఈ పిల్లలు ఎంత హుషారున్నారు, ఎంత హడావిడి చేస్తూ ఉంటారు ఖాళీ సమయం దొరికితే. వాళ్ళ నాన్న కోసం ఇతను కూడా ఈ ఇట్లా ఈ గెటప్ వేసుకొని అన్ని జిల్లాలు తిరిగాడు. కొంత దాడులు జరిగినప్పుడు కూడా ఈ పిల్లోడి మీద కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలు సర్వసాధారణం అయిపోయింది. నువ్వు కొన్ని వీడియోలు నేను నిన్ను చూశాను, ఈవెన్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నీ వీడియోస్ వాళ్ళ పేజెస్లో పెట్టుకున్నారు సోషల్ మీడియాలో. కేసీఆర్ గురించి ఏదైనా చెప్తావా నీ స్టైల్లో? గజ్వేల్ గడ్డ మీద నిలబడ్డ పులిని గెలిపిస్తా. సో ఇవన్నీ ఎవరు ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ కాన్సెప్ట్లు? మీ డాడీనా? మా మమ్మీ, మా డాడీ, మా అన్న. ఓకే, ఏ అన్న? ప్రణయ్ అన్న. సో నిజంగా ఆ డైలాగులు చూడండి ఎంత చక్కగా. ఈ డప్పు కొట్టుకుంటూ ప్రతి చోట, కేవలం ఇక్కడే కాదు, ఇప్పుడు వీడియోలో చెప్పిన మాట కాదు, ప్రతి జిల్లాలో ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ డప్పు కొట్టుకుంటూ మన ఈ 4వ తరగతి చదివే పిల్లోడు చెప్పిన మాట కేసీఆర్ కోసం. సో ఖచ్చితంగా కేసీఆర్ని కలవాలన్న కోరిక అయితే వీళ్ళకుంది. ఆ మేడంని కూడా చూడొచ్చు మీరు, అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ. మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళ వైఫ్, ఇద్దరు పిల్లలు. నువ్వేం చదువుతున్నావు నాన్న? 6th క్లాస్. నువ్వు కూడా వెళ్ళావా అక్కడికి? సో అది మేడం ఏమో టీచరు. యాక్చువల్గా అసలు వీళ్ళకి ఇవన్నీ కొంత చూసేవాళ్ళకి వీళ్ళకి ఏమైనా పిచ్చా అనుకుంటారు, కానీ కేసీఆర్ మీద ఇంత అభిమానం ఉందా అనేది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సరే మేడంతో మాట్లాడొచ్చా? మీ పేరండి? నా పేరు పావని. సో ఒక టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నారు, పిల్లల మనస్తత్వాలని మీరు దగ్గర నుంచి చూస్తారు, చదువుతారు. అట్లాంటి మీ పిల్లోడిని ఈవెన్ కేసీఆర్ కోసం స్కూల్ కూడా మానిపించి మీరు స్కూల్కి వెళ్లకుండా అవసరమా ఇదంతా, ఏం చెప్తారు? అవసరమే, ఎందుకంటే కేసీఆర్ని గెలిపించుకోవడానికి నేను ఎంతవరకు అయినా వెళ్తాము. అంటే ఎట్లా మా మల్లేష్ గౌడ్ ఈ ఆలోచన తీసుకున్నాక మీకు చెప్పినప్పుడు వద్దని అనిపించలేదా మీకు? వద్దు మనకు అవసరం అనలేదా మీరు? లేదు, ఏమనలేదు.
ఎటు కేసీఆర్ని గెలిపించాలని ఒక లక్ష్యంతో వెళ్తున్నాడు, వెళ్ళి రాని నేను కూడా చెప్పాను. మీ ఇంట్లో కేసీఆర్ గుడిని నేను కూడా చూశాను మీ ఇంట్లోకి వచ్చినప్పుడు. అంటే అక్కడ ఎట్లా కేసీఆర్ కి కూడా పూజ చేస్తారా మీరు? చేస్తాను. ఒక దేవుని ఎలా ఆదరిస్తామో మనం కేసీఆర్ని కూడా నేను అలాగే పూజిస్తాను. అంటే మీ పిల్లలు కూడా నిజంగా ఇంత అభిమానము ఒక మనిషి మీద ఉంటుందా అనిపించేలాగా అంత ఆశ్చర్యం కలుగుతూ ఉందండి మిమ్మల్ని చూస్తూ ఉంటే. అంటే ఏమైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కుటుంబం అనేది కూడా ఒక క్వశ్చన్. అంటే జనరల్గా అనుకుంటారు, ఏం చెప్తారు? అభిమానం ప్రేమ, అభిమానం ప్రేమ అంతే. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలి, అప్పటి వరకు కూడా మేము కష్టపడుతున్నాం. ఇంకా 5 ఏళ్ళ వరకు కూడా మేము, 5 ఏళ్ళు కాదు ఇంకా ప్రాణమందంత వరకు కూడా మేము కేసీఆర్కి మేము. అయితే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు, ఆ వార్త విన్న తర్వాత బాధ అనిపించిందా మీకు? ఎందుకంటే ఇంత సైకిల్ యాత్ర చేశారు, ఎన్నో ఫోన్లు వచ్చినాయి, నాకు తెలిసి సీసీ కెమెరాలు కూడా రీసెంట్ గా పెట్టించినట్టున్నారు మీ ఇంటి దగ్గర. కాల్స్ రావడం వల్లనే ప్రాబ్లం అవుతుందని పెట్టించాము. అంటే మీ లక్ష్యం ఏంటి, మల్లేష్ గౌడ్ ఏ దారిలో వెళ్తే దానికి సహకరించడమే కేసీఆర్ విషయంలో? నా ప్రాణం ఉన్నంత వరకు నా భర్త ఏదైతే ఇస్తాడో అది తప్పకుండా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే కేసీఆర్ని కలవాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? ఉందండి, కేసీఆర్ని చూడాలి, మా బాపును ఒకసారి చూసి మేము చేసుకోవాలి. ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు? బాధపడకూడదు, ఎందుకంటే లేదు, మంచి దేవుణ్ణి పొడగొట్టుకున్నారు ప్రజలందరూ కూడా. చాలా పిచ్చోళ్ళు, అసలు అంత మంచి వ్యక్తిని కూడా అసలు ఎట్లా వదులుకున్నారో అదే నాకు అర్థం అవ్వట్లేదు. చాలా పిచ్చి జనాలు, అసలు మంచి గవర్నమెంట్ ని వదులుకున్నారు, మంచి నాయకుని కోల్పోయారు, కోల్పోయారంతే. ఏం కాదు, బాధపడద్దు, రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం. సరే, మీరు అభిమానించవచ్చు కేసీఆర్ ని, అభిమానించిన వాళ్ళు ఓట్లేయలేదు పర్లేదు, ఎందుకంటే ఒక పార్టీకి ఇవన్నీ సర్వసాధారణం. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కేసీఆర్ని కలవాలి, మీరు బాధపడద్దు, మళ్ళీ మీరంతా ఆనందంగా ఉంటేనే మళ్ళీ కేసీఆర్ గెలవగలుగుతాడు. తప్పకుండా. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు ఏదైనా అవసరం అయితే మీ వంతుగా కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఏం బాధపడద్దు అక్క, అంతా మంచి జరుగుతుంది మీకు. ఓకే, సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ని కలవాల్సిన కుటుంబం అయితే నాతో పాటు ఉంది. నా ప్రయత్నం కూడా ఇప్పటివరకు నేను ఎవరి కోసం ఏ ప్రయత్నం చేయలేదు. మొదటిసారి నాకు ఏదైనా అవకాశం ఉంటే, కొంతమంది లీడర్లు మనకు కూడా తెలుసు కాబట్టి, వాళ్ళకి వీళ్ళ గురించి చెప్పి కేసీఆర్ని ఏమన్నా కలవగలిగే ప్రయత్నం నేను కూడా నా తరపు నుంచి చేస్తాను. నాకైనంత వరకు నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ ఉన్న ఎవరైతే బలమైన నాయకులు అని చెప్పుకుంటూ ఉంటారో, కేసీఆర్ని కేటీఆర్ని మేము అపాయింట్మెంట్ లేకుండా కలుస్తామని చెప్పుకుంటూ ఉంటారో, అన్నలు ప్లీజ్ దయచేసి మీరు ఈ కుటుంబాన్ని ఒకసారి కేసీఆర్ని కల్పించండి. మీరు ఒక రూపాయి కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క ప్రయత్నం చేయండి. వాళ్ళ బాధని వాళ్ళ కన్నీళ్ళని మీరు చూశారు, సాధ్యమైనంత వరకు నేను చూపించే ప్రయత్నం చేశాను. నిజంగా వీళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక ఇంత మాటలు రావట్లేదు. చూద్దాం, నిజంగా అభిమానం అంటే ఇట్లా ఉంటుందా ఒక నాయకుడి మీద అనేది ప్రూవ్ చేసుకోగలిగారు ఈ కుటుంబం. మల్లేష్ గౌడ్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు సంబంధించిన వాళ్ళు మా కులస్తులు సహకరించకపోయినా నేను కేసీఆర్ని నమ్ముకొని ఉన్నాను కాబట్టి కేసీఆర్ వెంటే నా పైన. ఆయన ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చే వరకు ఆ పార్టీ కోసం పనిచేస్తాము, కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన కోసం పనిచేస్తామని చెప్పి ఈ కుటుంబం అంతా స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 శేర్లింగపల్లి నియోజకవర్గం నుంచి.